ఎంత కష్టపడి పనిచేసినా ఈ పార్టీలో కొన్ని బాధలు ఉన్నాయి. ఎక్కడో ఒకసారి సమాచార లోపం, ఎవరికో ఒకరికి ఇటీవల కాలంలో వైసీపీ నుంచి వచ్చి ఈ పార్టీని కబ్జా చేసే పరిస్థితులు ఏర్పడినాయి. వాళ్ళు టికెట్ల కోసం మ్యానిపులేట్ చేయడం, ఈ ఏదైతే సర్వేలు ఉన్నాయో లేకుంటే ఆ ఆఫీస్ పోయే ఇన్ఫర్మేషన్ అంతా కొనుగోలు చేయడం ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ పార్టీ ఆఫీస్కి పోకుండా అది కేవలం ఇన్ఛార్జ్ ఏ పని చేయలేదనే ఒక పరిస్థితిని అక్కడ తీసుకురావడంతో ఇటీవల కాలంలో కొన్ని సర్వేల్లో కూడా కొంతమంది పేర్లను మిమ్మల్ని అడగడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సిపి నుంచి వచ్చిన వ్యక్తులకు మనం ఓటేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణుల పైన ఎన్ని దాడులు జరిగినాయో కూడా మీ అందరికీ బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీని ఆనాడు పాల్గొన్నాడు ఆయన నిజాల స్థానాల పైన పెట్టుకొని మోస్తే ఆయన తర్వాత 2014లో ఆ రోజు ఆయన నాకు ఈ టికెట్ అవసరం లేదు అని చెప్తే నేను ముందుకొచ్చి నేను ఆ బాధ్యతను స్వీకరిస్తాను అని చెప్పి నేను ఆ బాధ్యతను తీసుకొని ఈ 10 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని నా పార్టీగా నా కుటుంబంగా నన్ను నేను మీ వాటిగా ఉండాలని చెప్పి ఒక కోరికతోనే పనిచేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను సంసారాన్ని వదిలిపెట్టి భార్య బిడ్డలను దూరంగా పెట్టుకున్నా 24 గంటలు ఈ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామాల్లో పర్యటిస్తూ ఒక ధైర్యాన్ని స్ఫూర్తిని ఈ నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నేను చేసిన ప్రయత్నం ఈరోజు కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్తున్నారు. అయితే అధిక విస్తారం ఎటువంటి పరిస్థితుల్లో ఆ ఇబ్బందులు తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగానే పనిచేస్తాం, పని చేయకుండా పోము. అయితే వైసీపీ వాళ్ళకి ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేసే సందర్భం ఒక బాధ. ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే ఈరోజు డబ్బులు మూటలు వచ్చినాయని చెప్పి ప్రమోషన్లు ఇచ్చి టికెట్లు ఇచ్చే పరిస్థితులు వస్తే రాజకీయ పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది, మనం నమ్ముకున్న పార్టీ ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అని ఒక్కసారి నేను అధిష్టాన వర్గాన్ని అయితేనేమి మనందరం కూడా ఈరోజు మనకు ఓటు హక్కు వచ్చింది. ఎవరికి ఎవరు బానిసలు కాదు, మీ ఓటు హక్కు మీరే వినియోగిస్తారు. వ్యామోహంతోనో ఎవరి మీదనో ప్రేమతోనో ఏదో ఒక రాజకీయ పార్టీ మీద వ్యామోహంతో ఓటేసే పరిస్థితి వస్తే బానిసల కంటే అద్వానమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీకు తెలుసు 10 సంవత్సరాల నుంచి మీతో ఉన్నది ఎవరు, ఈ రోజు కొత్తగా ఒక అభ్యర్థి పెట్టే మనం ఓటేయాలా లేదా అని చెప్పి కూడా మీరు ఆలోచన చేయాలా. ఇది పార్టీ పునరాలోచన చేసే స్థితి కూడా వస్తుంది అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉంటాను. ఈ రోజు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మనం టికెట్ వచ్చే పరిస్థితులు ఏర్పడితే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ కోవట్లను తీసుకొచ్చి తెలుగుదేశంలో పెడితే తిరిగి వైఎస్ఆర్కి అధికారం ఇస్తామా అనేది ఒకసారి ఆలోచన చేయాలని. మీకు మనం నష్టపోయిన లెక్క కరెక్ట్ గా పక్కా చేసేంత మీరు ఆశించిన మీ గౌరవాన్ని నేను నిలబెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పి